తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని నర్సాపూర్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ మేఘమాల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందాపురం సావిత్రి రెడ్డిలు అన్నారు. కొల్చారం మండల పరిషత్ సమావేశ మందిరంలో తహసీల్దార్ చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్లను పంపిణీ చేశారు. నర్సాపూర్ ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 69 మంది అర్హులైన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను స్థానిక సర్పంచ్ ఎంపీటీసీల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తల్లిదండ్రులకు ఆడపిల్లలు భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని, లబ్ధిదారులకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప తహసీల్దార్ కిషోర్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి, ఎంపీడీఓ ప్రవీణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. మీకు తెలిసిన విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా కళ్యాణ లక్ష్మి అనేది మీకు 2014లో తెలంగాణ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి 2014 జూన్ 2 తర్వాత ఎవరు పెళ్లి చేసుకున్నా వాళ్ళ ప్రభుత్వం తరఫు నుంచి సహాయం అనేది అందుతుంది. ముందుగా మనం ఫస్ట్ లో 51,000 ప్రతి ఒక్కరికి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సకాలంలో అందజేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చెక్కుల పంపిణీ తల్లిదండ్రులకు కోఆప్షన్ మెంబర్కు ఇప్పుడు 1,10,000 తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆడపిల్లకు ఇంతకుముందు పెళ్ళైన పిల్లకే ఇచ్చేవారు, పెళ్లి ఖర్చులకు సరిపోతాయి, లేకుంటే ఇబ్బంది పెట్టి అప్పుడు అల్లుడు బిడ్డ ఇచ్చి బాధ పెట్టి తీసుకుపోయేవారు. ఇప్పుడు అట్లా కాదు, స్వచ్ఛంగా తల్లి అకౌంట్లోనే పడుతున్నాయి డబ్బులు. ఎందుకంటే మన కేసీఆర్ గారికి మనము మీ తల్లిదండ్రులందరూ రుణపడి ఉంటారు.